నిజంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీ ఎంపీపీ దేశటి సిద్ధరాములు ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, గ్రామ సర్పంచులు అనుష, గేమ్ సింగ్, ఎంపీపీలు లహరిరెడ్డి, బాలరెడ్డి, సురేష్, ఉప సర్పంచ్ కొమ్మటా బాబు, నిజాంపేట కల్వకుంట సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందేకొండలరెడ్డి, రైతు బంధు కోఆర్డినేటర్ బిజ్జా సంపత్, యూత్ ప్రెసిడెంట్ మావురం రాజు, టీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్, మాజీ కో ఆప్షన్స్ అబ్దుల్ అజీర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశం పాల్గొన్నారు. మరి పద్మాదేవేంద్ర రెడ్డి గారి 52వ సంవత్సరంలో పూర్తి చేసుకుని జన్మదిన సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మరి ఈ మొక్కులు చెల్లించుకుంటూ మరి రాబోయే కాలంలో మరి ఈ మెదక్ శాసనసభ్యురాలుగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మరి రాబోయే కాలానికి మరిన్ని ఈ ఎల్లమ్మ సాక్షి మరి ఆమెకు తోడుండి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడే మరి మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి దానికి ఈ ఎల్లమ్మ మరింత తోడుండాలని, మా పద్మక్కకు తోడుండాలని, మరి కేసీఆర్ గారు కూడా పూర్తిగా మా అక్క మీద మంచి ఆలోచన ఉండి మా అక్కను మంచి ఉన్నత పదవులకు తీసుకెళ్తాడని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు అందు ఈ మండల కార్యకర్తలు, మండల సర్పంచులు, మండల ఎంపీటీసీలు, మండల కోఆపరేటివ్ చైర్మన్లు అందరం కలిసి ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ. నీలైనటువంటి మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి పద్మా దేవేంద్ర రెడ్డి గారి యొక్క 52వ జన్మదిన సందర్భంగా ఈరోజు నిజాంపేట మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులతో పాటు పార్టీ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆపరేటివ్ చైర్మన్లు, ఎంపీటీసీలు, నాతోటి సర్పంచులు, కార్యకర్తలందరూ ఈరోజు పెద్ద ఎత్తున తరలివచ్చి నిజాంపేటలో మండల హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే రాబోయే కాలంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాబోయే 2 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా అంటే కాళేశ్వరం కాలువనే కానివ్వండి, రైతు బందే కానివ్వండి, రైతు భీమనే కానివ్వండి, ఇటు రైతులకు, అటు కార్మికులకు, కృషకులకు, మహిళలకు ఈ పింఛన్ల ద్వారా కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రకంగా ఆర్థిక సహాయం అందించినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో శాసనసభ్యురాలుగా కొనసాగుతూ రాబోయే కాలంలో మరింత ఎత్తుకెదగాలని చెప్పి, రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో మెదక్ నియోజకవర్గానికి మరింత సేవ చేయాలని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి ఈ ఎల్లమ్మ తల్లి సాక్షిగా మేమంతా కోరుకుంటా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారి యొక్క జన్మదిన పురస్కరించుకొని నిజాంపేట ఎల్లమ్మ దగ్గర మరి ఈరోజు ఘనంగా జన్మదిన వేడుకలు మరి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, మరి టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు మరి ఉన్నతమైనటువంటి పదవులు ఆశీర్వదించాలని మరి గౌరవ ఎమ్మెల్యే గారిని మా యొక్క నిజాంపేట ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాము.